మూడో సుక్కలు, మూడు సుక్కలు పెట్టి మూడు సార్లు చేజాడి, తేలిమంట దిగుతుంది, లేచి నీ రెండు కాళ్ళు మొక్తాడు. ఇది నువ్వు పెట్టిన తర్వాత నువ్వు కూడా 10-20 రూపాయలు అడగదు. నా పేరు నా గురు పేరు ఉండదు. చల్లుతావు, ఇది తేలిక పనికి వస్తుంది, పాముకి పనికి రాదు. చల్లుతావు, దొరికినలో చూడుకోండి, దొరికినలో తిట్టకండి. అది అడిగిన వాళ్ళకి అలా తేల్చట్టు. ఆయన వీడియో చూస్తున్నాడు, ఆయన వీడియో తీసి మాట అయిన అక్క అయ్యో తేలు అంటే మూడు తీర్లు ఉంటది, ఎర్ర తేలు, నల్ల తేలు, గాండ్రు కప్ప తేలు. ఏ తేలైనా కుట్టా నేను. ఉల్లిగడ్డ తీసుకోవాలి. ఉల్లిగడ్డ అంటే రెండు రకాలు ఉంటది, ఎర్రగా ఉంటది, తెల్లగా ఉంటది. ఏ ఉల్లిగడ్డ అయినా పర్వాలేదు, బండ మీదేసి బాగా దంచాలి. దంచుది దాంట్లోకి నీరు వెళ్తుంది. నీరులో నేను ఇచ్చిన ఒక చెట్టుకు రాగాలి. రాగాలంటే మొత్తం రాగవద్దు, సగమే రాగాలి. రాకపోతే దాంట్లోకి పచ్చగా పసరెళ్తుంది. ఆ పసరు తీసి తేలెక్కడ కుట్టిందో, కుట్టిన దగ్గర మూడు చుక్కలు పెట్టు, నిప్పుతోటి సగ చూపి తేలి మంట దిగుతుంది. ఆ తేల్చెట్టు అయిపోతే మీ బాయిల కానీ మీ చేళ్ల కానీ ఉంటది, దాని రుచి మీకు తెలియదు. చెప్తా తీసుకొని పో. ఆ తేల్చెట్టు ఎంత మందికి ఇచ్చానో, జర అందరూ ఒక అడుగు ఇలా ముందు జరగండి, అంత జరగాలి. ఇట్లా ఏం కాదు, పాములు తీయ. ఇప్పుడు ఆ తేల్చెట్టు మీకు ఇచ్చాను, జర మాటకి అర్థం చేయి. అది ఇద్దరికి ముగ్గురికి మనం పెడతాం, మార్కాజుకి పరం. అది ఇద్దరికి ముగ్గురికి మనం పెడతాం, అది ఇద్దరికి ముగ్గురికి మనం పెడితే అది అరుగుతుందో పెరుగుతుందో అందరూ మాట్లాడాలి. ఏమైతుంది అక్క? అది అది బండ మీద మనం రాస్తా ఉంటే అరుగుతుంది కానీ పెరగదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం పెడతావు? నీది నాది వస్తూ అన్నారం బాబాది. అది ఇస్తా. ఇది అడిగేది కాదు, కరిగేది కాదు. ఇది మూడలకి పనికి వస్తుంది. మంచి పళ్ళు అంటే ఏంటి ఇది? ఇది నీ దగ్గర ఉంటే కళలు పడవు. మాట్లాడదాం చేయాలి. ఇది నీ దగ్గర ఉంటే కళలు పడవు. ఇది నీ దగ్గర ఉంటే కాళ్ళు చేతులు నడుములు గుంజవు. అర్థం చేయాలి మాట. ఇది నీ దగ్గర ఉంటే అమ్మా మాటకు అర్థం చేయాలి. ఇది నీ దగ్గర ఉంటే మన ఇంట్లో ఉంటారు పిల్లలు. పిల్లలకి గాలి ధూళి సంధి సొమ్ముడు దొరుకుతుంది. ఇది దగ్గర పెట్టు, పిల్లల గొంతులు కట్టు, పిల్లలు బంధువులకు ఆడుకోవాలి. అర్థమవుతుందా? పని మూడోది, పని నాలుగోది ఏంటి? దగ్గర పెట్టు. ఈ పాము మీద నువ్వు కాలు పెట్టినా కూడా పాము కరవదు. చూడు పెద్దవా, జరగమ్మ, అందరు చేతులు పట్టండి, చేపట్టండి. అందరికి ఇస్తానా? అందరికి నమ్మిన వాళ్ళకి ఇస్తా. చూడు ఆ అమ్మ దగ్గర 500 అట్లా తీసుకో, యాద్ చేసుకుంటాను. ఇవాళ తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ వస్తుందో, టీఆర్ఎస్ వస్తుందో, ఏది వస్తుందో అమ్మకి చూసినా యాద్ చేసుకోవాలి. యాదుడు ఎందుకు వస్తాడు ఊరికి? యాద్ చేయాలి. ఆ జీతానికి వస్తారు, అక్కడికి వస్తారు. అందరికి ఇచ్చేది కాదని నమ్మిన వాళ్ళకి ఇచ్చేది. ముందురా పెద్దవా. అరే నమ్మినోడికి ఇవ్వాలి, వద్దందే పనికి వస్తుంది. నాకు వద్దనేదే పనికి వస్తుంది. కాంతి కంపెడవద్దు, ఆయన దెప్పిడికాడు చాలు. కాంతి కంపెడ తింటే అప్పుడు నేను వచ్చిందని ఏమంటావు పెద్దవా? ముందురాక పాములు తీయ టైంలా జరుగున్నా. రుక్జానా బాత్మీకే గే బాత్మీ తురుకాండి సాయి, తురుక సాయిబు నేను. పెద్దవా చేపట్టు, నాలుగు పళ్ళకి పనికి వస్తుంది. కళలు పడకుండా, కాళ్ళు చేతులు గుంజకుండా, మన మీద మంత్రం చేసిన తలగాకుండా, పిల్లల మీద గాలి ధూళి సంధి సోమిడి ఉన్నా కూడా పిల్లల మెళ్ళగట్టు, పిల్లల బంధువులే కాడుకుంటారు. బాయిలోకి చేళ్ళకి పోతారు. దగ్గర పెట్టు, ఉన్నంత చెప్పు. పోయే పాము మీద నువ్వు కాలు పెట్టినా పాము కరవదు. అందరూ ఆ చేతి పెట్టాలి. అందరూ ఒక అడుగులా జరగండి అమ్మా. ముందురా పాములు బంద్ చేయి, జరుగు బాబాయ్. జాన్ పాడు సార్ జరుగులే, ఎందుకు దీంట్లో బలం చూపిస్తా చూడు. దుర్గా సాయిబు ఊరన్నప్పుడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. ఏమంటావు ఏకన్నా? నిజమా బతమా? ఊరన్నప్పుడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. ఒక్కొక్కడే దాని బతుకు చూడు ఏమైతుంది. అందరు మాట్లాడాలి. ఆరుగురికి తాయితలు ఇచ్చిన ఇచ్చానా? మాట్లాడాలి.
ఆరుగురికి సాయి తెరిచిన ఆ సాయి తల్లి చేతిలో పట్టుకొని మీ దాంట్లో ఎవరికైనా అనుమానం ఉందా? అందరు మాట్లాడాలి. అనుమానం ఉందా? అనుమానం మీ దాంట్లో ఇద్దరికి ఉన్నది. ఇద్దరికి ఏమని వచ్చింది? సాయిబు చూసినావా, మా చేతిలో తాయి తెచ్చిండు, ఇది కొంటే అవుతుందో కాదో, కొందామా వద్దా, నా ఇంట్లోకి వెళ్ళి నా జేబులోకి వెళ్ళి ఒక 50 రూపాయలు తీసుకొని పోతాడని మీ దాంట్లో ఇద్దరికి వచ్చింది అనుమానం. 50 రూపాయల మీద నేను అడుగుతున్న నాయన బాబు అంటే మనిషికి తలాగు 10 ఇస్తారు. ఈయన అమ్మ మాట్లాడాలి. ఈయన తల్లి తలాగు 10-20 రూపాయలు ఇస్తారు. ఎట్లా దొరుకుతాయి? ఆ ఊర్లో ఆట పెట్టిన నిన్న ఎల్చాలగాడ ధర్మానికి 1000 రూపాయలు దొరికినాయి. ఇక్కడ దొరికిన అక్కడ దొరికినాయని నవ్వా, ఇక్కడ దొరకలేదని బాధపడ. నా అదృష్టంలో ఎంత ఉంటే అంత దొరుకుతాయి. కోతికైనా గీత సగం ఉండాలి. 50 రూపాయల మీద అనుమానం అంటే దీని బుర్రా కీమత్ కాదు. 5 నిమిషాలు ఆగుతా అమ్మా, ఇంటికి పోయి తీసుకురాండి, ఒక 5 నిమిషాలు ఆగుతా. ఇంటికి పోయిన తర్వాత 50 రూపాయలు చేతిలో పట్టుకొని సాయిబుకి ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా అని గురుకుంటూ రావద్దు. అనుమానం పడవద్దు. మనిషి దగ్గర నీయత ఎంతో బరకత అంత. ఎంతల్లి నిజమా పద్దమా? నీయతంతో బరకత అంత. ఉన్న వాళ్ళు 50 రూపాయలు తాయితా చూపెట్టండి, లేని వాళ్ళు ఇంటికి పోయి రండి. ఉన్న వాళ్ళు 50 రూపాయలు తాయితా చూపెట్టండి. జాన్పాడు సైదుల బాబా, గుట్రికే కాలేమస్తాను బాబా, బొగ్బీలాసి లయ్యాదాసి ఏకమే కోటగా జ్వరో మే కోటగా చెయ్యి. ఉన్న వాళ్ళు చూపెట్టండి 50 రూపాయలు. లేని వాళ్ళు పోయినా జరగాలి పైన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి తాయి తెలియ చేయాలి. ఒకరుతున్నా జర పైన వాళ్ళు ఉండో తెలియవాలి. జాన్పాడు సైదుల బాబా, గుండ్రకే కాలేమస్తాను బాబా. కాంగ్రెస్ చేయికి కట్టండి, మెడకి కట్టండి, మొలదారం కట్టండి. ఈ తాయితా మీకు ఇస్తే ఇంకన్నా నా మాట అర్థం చేసిద్దమ్మా. మా తల్లి దూరం పోలే, నువ్వు దూరం పోలేరా? తాయితా ఇస్తా, మెడద కట్టుకున్నావు. తాయితా మెడద కట్టుకు. మొగబాబు లేదు, చాలా చేయికి మెడకి కట్టండి. పొలంలో తిరిగొట్టు. ఈ తాయితా మీకు ఇస్తా, జర పైన వాళ్ళకి కావాలంటే చెప్పండి. ఒక తాయితా 50 రూపాయలు అది.